జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఎండివో ఆఫీస్ మీటింగ్ హాల్ నుండి కృతజ్ఞతా సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీటీసీ రామ్మోహన్ మాట్లాడుతూ, ఇచ్చే అధికారులందరినీ 10,000 రూపాయలు పైన చేయడానికి సహకరించాడు, ఆ విధంగా జీవోదృష్టి చేస్తా ఉన్నాడు. హోమ్ గార్డ్స్ కానీ ఆశా వర్కర్లు కానీ రకరకాలు ఎక్కడున్నా ప్రతి వ్యక్తి 10,000 రూపాయల పైన ఆదాయం సాధించాలి. అందులో కాన్సెప్టే ఈరోజు ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ ఇచ్చారు. మొన్న 4 డేస్ బ్యాక్ లోకేష్ బాబు గారు టీవీలో వస్తేనే మొత్తం ఉదయం అప్పటికే కూలి కలుపుకుంటున్నారు, మా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ అయిపోతానంట, 10 లక్షల రూపాయలు బీమా ఇస్తా ఉన్నారంట, వాళ్ళు గవర్నమెంట్ అధికారులుగా వచ్చినారంటే ఎంత అవేర్నెస్ వచ్చిందో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. మనం మామూలుగా ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ బస్సులో కానీ ఎక్కడైనా పోతే వయస్సును అధికారాన్ని గౌరవించి సీటిస్తే కృతజ్ఞత అనేది ఉంటుంది. ఒక వ్యక్తి సహాయపడితే కృతజ్ఞత అనేది ఉంటుంది. ఈరోజు కృతజ్ఞత భావంతో మీరు ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. మన మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చారు, రకరకాల ఒత్తిళ్ళు వచ్చినా పని చేసేవాడికి ఎప్పుడూ గౌరవం ఉంటుంది. ఆ పని చేసే మనస్తత్వం ఉంటే 10 మందికి మంచి జరుగుతుంది. ఆ కాన్సెప్ట్తో మనం మనుషులు కాబట్టి ముందుకు వెళ్ళాలి. ఎవరు ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మనం చేస్తూ ఉండేది ఎంతవరకు 10 మందికి ఉపయోగపడతా ఉంది, మనము మనుషులమే. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. నేను ఉదయం వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లతో వచ్చి చెప్పాను, నేను ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినారు అనేది ఈరోజు ఏ పార్టీ